గారు, శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు సమస్యలు, కొత్త సమస్యలు తీసుకొస్తా ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ నుండి గుమ్మఘట్ట మండలంలో కొత్తపల్లి, రంగ సముద్రం, గుమ్మఘట్ట, కలుగోడు, గవనికుంట, గోనబావి, భూప సముద్రం, రాయదుర్గ మండలంలో, మల్లాపురం డి ఈరేహాల్ మండలంలో, దొడగట్ట ఈ గ్రామాల్లో ఉండే చెరువులన్నిటికీ నీళ్లు ఇవ్వాలని, అవసరమైతే బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, దీనికి ఒక 200 కోట్లు అవుతుంది, ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన హందిరి నివాస్ సుజల స్రవంతి 36 ప్యాకేజీ కింద నిర్మితమవుతున్న ఆవులదట్ల బ్రాంచ్ కెనాలు డి హీరేగల మండలానికి పొడిగించాలని, దీనివల్ల తమ్మేపల్లి, మొరడి, అనుమాపురం ఈ గ్రామాల్లో 8,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని, దీనికి 80 కోట్లు అవుతున్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క తుంగభద్ర ఎగువ కాలువ పరిధిలో సుమారు 186,000 ఎకరాలకి బొమ్మనహళ్ళు వంతకల్ గ్రామం వద్ద 4-5 టీఎంసీ నీళ్లు పెట్టడానికి, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి డిపిఆర్ తయారు చేయడానికి 5 కోట్లు అవుతుంది, అది కూడా శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క డి హీరేహళ్ళలో కొత్తగా ఒక చెరువు కావాలని, దీనికి ఒక 4 కోట్లు అవుతుంది. రాయదుర్గ నియోజకవర్గానికి ఇండ్లు కావాలని, ఒక 2,000 ఇండ్లు కావాలని. బొమ్మనహళ్ళు కళ్ళదేవర హళ్ళికి రహదారి 12 కోట్లు, పొల్తూరు కళ్ళదేవుల హళ్ళికి రహదారికి 6 కోట్లు, ఉరవకొండ కనేకల్ రహదారికి రిపేర్లు చేయాలని, కళ్యాణ్ శ్రీరంగాపురం రహదారికి కావాలని ఇవన్నీ అడిగారు. ఇవన్నీ కూడా దగ్గర దగ్గర 450 కోట్లు అవుతుంది, అవి కూడా తప్పకుండా శాంక్షన్ చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం, మీకెక్కడా ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, దీర్ఘకాలంలో మీకు సంపద క్రియేట్ చేయడానికి అన్ని విధాల ఇండస్ట్రీ కానీ నీళ్లు కానీ ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈరోజు నేను తీసుకున్న ప్రణాళికల్ని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన మార్పులు మీ జీవన ప్రమాణంలో వస్తాయి. అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రాజకీయాల్లో ఉండే మేము 5 ఏళ్లకు ఒకసారి పరీక్షల్లో పాస్ కావాలి.